ॐ शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवत्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमवैदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रणयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमनिर्वहं पार्वतीशं नमामि शिवाजगुरवे नमः प्रेक्षकलर्कुटानुशुभस्वागतं नेन वि हरिहरशर्मा ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మార్చి నెల యొక్క మాసఫలితాలు అనేటువంటిది మీ యొక్క రాశి వారికి ఏ విధంగా గోచరిస్తున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహ సంచారాలను గమనిస్తే గను మేషంలో రాహుగ్రహ సంచారము వృషభం ఎందు కుజగ్రహ సంచారము యందు చంద్రగ్రహ సంచారము తులారాశిలో కేతుగ్రహ సంచారము కుంభము ఎందు శని రవి బుధగ్రహ సంచారములు అలాగే మీనరాశిలోను గురుశుక్రుల యొక్క సంచారము ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి యొక్క మాసంలో కలగబోయేటువంటి అదృష్టయోగాలు శుభయోగాల గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి దైవారాధన గురించి అదేవిధంగా కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి మీనరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మార్చి నెల యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక అండి ప్రధానంగా లగ్నంలోనూ గురుశుక్రుల యొక్క కలయిక ద్వితీయంలో రాహు యొక్క సంచారము తృతీయంలో కుజగ్రహ సంచారము వ్యయంలో కుజగ్రహ సంచారం ఈ యొక్క మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగజేసేటువంటి గ్రహ సంచారాలు అనేటువంటిది మీనరాశి వారికి కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఉంచబోతున్నాయి ఒక మాసంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి క్రమశిక్షణాబద్ధంగా మీ యొక్క అడుగులన్నీ కూడా కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అహంభావానికి మాత్రం అస్సలు పోకూడదండి ఈగోకి పొయ్యారా నష్టపోయేది మీరే అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మీనరాశివారు ఒక్కొక్క సమయం ప్రతి సమయం మనకు అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క సమయంలో మీకు ఏళ్ళ చిన్న నడుస్తుంది ద్వితీయంలో రాహు వల్లను కుటుంబపరమైనటువంటి సహకారం ఉండదు అటు తృతీయంలోనూ కుజగ్రహ సంచారం వల్లనూ అన్నదమ్ముల మధ్య స్పర్ధలు ఇలా వ్యయంలో శని వల్లనూ అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి చుట్టూరా సమస్యలు ఉన్నటువంటి వాతావరణంలో అహంభావానికి మీరు పొయ్యారా ఇక మీరు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదురు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అలాగే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మీ యొక్క దూరదృష్టి అనేటువంటిది అంతగా అనుకూలించదు మీరు సహజంగా ఆ యొక్క తాత్కాలికమైనటువంటి సమయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన విధానాన్ని ఉంచుకోవడమే చాలా మంచిది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి లేదంటే కనుకను చెడు ఫలితాలను మీరు చూడబోతారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి చింతనను పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి మీ యొక్క జీవితంలో కూడాను ప్రయాణాలు కూడా ఎక్కువగా కొనసాగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క మాసంలోను ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కూడాను తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక వృత్తి వ్యాపారాల విషయం మనం గమనించుకుంటే కనుక సాధారణంగానే కొనసాగుతాయండి పెద్ద ఆర్థిక లాభాలు ఏముండవు ఒకవేళ వచ్చినప్పటికి కూడాను ఆ యొక్క వ్యాపార పరంగాను లాభాలు వచ్చినప్పటికి కూడా ఆకస్మికమైనటువంటి ఖర్చు కూడాను వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా కూడాను కొంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు అనుకునేటువంటి ప్రణాళికలన్నీ కూడా ఒక విధంగా ఉంటే కనుక ఎక్కడికో ఆకాశానికి ఉంటే గనకను ఇవి మాత్రము అంతవరకు చేరవు దీనివల్ల కొంత మేరకు నిరాశ మాత్రము మీ మదిలో మెదులుతూ ఉంటుందన్నమాట ఇక విద్యాపరంగా చూసుకున్నా సరేను పెద్ద గొప్ప రాణింపు ఉండదండి పోటీ రంగ పరీక్షలు ఉన్నత విద్యల గురించి వీసా వంటివి అప్లై చేసినటువంటి విషయాల్లో కూడాను నిదానంగా ప్రతిఫలాలు అయితే కనుక మీకు దక్కబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుకను అనవసరమైనటువంటి ఒక చిన్న తగాదా వల్ల వలన పెద్ద గొడవలు ఇంట్లో జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ముఖ్యంగా మీ యొక్క తోబుట్టుల నుంచి అన్నదమ్ముల నుంచి పెద్ద గొడవలు వచ్చేసి ఆస్తి పంపకాల విషయాల్లో కూడా అనవసరమైనటువంటి చిక్కు సమస్యల్లో మీరు ఇరుక్కునేటువంటి సూచనలు కనపడుతున్నాయి కోర్టు వ్యవహార విషయాల్లో మాత్రము కొంతమేరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ప్రేమ జీవన విషయం కూడా చూసుకుంటే కనుక సామరస్యంగానే కొనసాగుతూ ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడాను కొంతమేరకు మీకు సహకారంగా ఉండబోతుంది యొక్క మాసంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆరోగ్య విషయంలో మనం చూసుకుంటే కనుకను ఆ యొక్క కొత్త అనారోగ్య సమస్యలేవి కూడా వచ్చేటువంటి సూచనలు లేవు కానీ మునపటి ఉన్నటువంటి అనారోగ్యములు మాత్రము ఖర్చుతో కూడినటువంటి వైద్యంతో అవి ముగిసేటువంటి సూచనలు మాత్రం ఇక్కడ కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా కొంత మేరకు జాగ్రత్తను తీసుకుంటూ ఉండాలండి అశ్రద్ధను మాత్రం వహించవద్దు ఇక ఆర్థిక విషయాలు మనం చూసుకుంటే కనుకను పెద్ద గొప్ప లాభాలు అయితే కనుక కనపడట్లేదండి వ్యాపారస్తులకు మాత్రం కొంత మేరకు లాభాలు ఉండబోతున్నాయి కానీ ఉద్యోగస్తులు మాత్రము ఆనందదాయకంగా మీ యొక్క మాసం గడిచేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుందండి ఇక పూర్తి స్థితిలో చూసుకుంటే కనుక ఈ యొక్క విషయంలోనూ భూ సంబంధితమైనటువంటి విషయాలు కానీ లేకపోతే ఆస్తిపరమైనటువంటి విషయాలు కానీ కోర్టు మొదలైనటువంటి వివాదాలు మాత్రము మీరు పాల్గొనేటువంటి సమయంలో జాగ్రత్తను వహిస్తూ ఉండాలండి తొందరబాడు తనం పనికిరాదు అహంభావం అస్సలు పనికిరాదండి ఈ రెండు విషయాలను కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే గనక ప్రతి సమస్య నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మీకు అవి అనుకూలిస్తాయి అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాసం బాగా అనుకూలించబోతున్నది సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కష్టముతో కూడినటువంటి చిన్న చిన్న గాయాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కానీ మంచి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితి కనపడుతున్నది అలాగే షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి బ్యాంక్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక పూర్తి స్థితిలో చూసుకుంటే కనుకను కష్టములతో కూడినటువంటి విజయాన్ని పొందేటువంటి కాలంగా ఈ యొక్క కాలం గోచరిస్తుంది కాబట్టి ఆచితూచి మీ యొక్క ప్రవర్తనను కూడాను కొంతమేరకు మార్చుకునేసి ఆ యొక్క విధి విధానంగా మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయండి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అహంభావానికి పోవడం వల్లను ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి స్థితి ఉన్నది కాబట్టి జాగ్రత్తను వహిస్తూ ఉండండి ప్రధానంగా మీనరాశి వారి యొక్క మాసంలోనూ అణనిత్యము కూడాను కాలభైరవ అష్టకాన్ని కానీ హనుమాన్ చాలీసాన్ని కానీ పారాయణం చేసుకుంటూ ఉండండి మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని లేకపోతే కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని అయినా సరే శనివారం నాడు దర్శించడము ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీకు కలగజేస్తాయండి అదేవిధంగా చూసుకుంటే కనుక కాను ఈ యొక్క మాసంలోను కేజింబావు నువ్వులను అదేవిధంగా కేజింబావు మినుములను దానం చేయడం వల్ల కూడాను మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి అరిష్టములు గ్రహదోషములన్నీ కూడా దూరం పొంది సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారములు దైవారాధనలు చేసుకుంటూ ఈ యొక్క మాసంలో మీకు కలగబోయేటువంటి అశుభయోగాలన్నిటికి కూడా దూరం పొంది దైవానుగ్రహం వల్లనూ సకల శుభ ఫలితాలు అదృష్టయోగాలు సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థింపజేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు